నమస్తే. శివాభి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. చిల్లకూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి. ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, పాల్గొన్న నాయకులు. పేదల ఆశాజ్యోతి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయం. ఆర్టీసీ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి విగ్రహదాతలు, పనకా దంపతులను కొనియాడిన ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు. వాలీబాల్ విజేతలు కలవకొండ, విద్యాసాగర్ జట్లు. తిక్కవరంలో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేసిన సిఐ వంశీధర్, ఎస్ఐ శ్రీనివాసరావు ట్రస్ట్ ప్రతినిధులు. జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నామని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పేర్కొన్నారు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈయన వెంట ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలసుందర్రావు తదితరులు ఉన్నారు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తనిఖీ చేశారు. స్టేషన్లోని ఖైదీల సెల్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి విలేకరులతో మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసంగాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అతివేగానికి కారకులైన వారిని గుర్తించే వీలుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం కూడా నేరమని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. కోసం రావడం జరిగింది ఈరోజు. సో అన్నీ పాత యుఐ కేసెస్, మెన్ మేనేజ్మెంట్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వర్క్, మెన్ వెల్ఫేర్, అన్నీ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇష్యూస్ మీద విచారించడం జరిగింది. సో బై అండ్ లార్జ్ అన్నీ బాగానే ఉన్నాయి. మీ వైపు నుంచి ఏమైనా సమస్యలు ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గరే హిట్ అండ్ రన్ కొన్ని జరిగాయి ఇంతకుముందు కూడా, అవి డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ట్రాఫిక్ కూడా జంక్షన్ దగ్గరే రాంగ్ రూట్ డ్రైవింగ్ అలా జరుగుతూ ఉంది. అది కూడా కొద్దిగా ఎన్ఫోర్స్మెంట్ పెంచి కంట్రోల్ చేయమని చెప్పడం జరిగింది. పబ్లిక్లో అవగాహన ద్వారా పెంచమని చెప్పడం జరిగింది. అవి కాకుండా విలేజ్ విజిటింగ్ మీద బాగా దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. ఎందుకంటే వచ్చే రోజు ఎలక్షన్ టైంలో కూడా మనకి విలేజ్ విజిటింగ్ చాలా అవసరం. సో పబ్లిక్ కాంటాక్ట్ పెరుగుతుంది, పబ్లిక్లో పోలీస్ సంబంధించి ఫేత్ కూడా పెరుగుతుంది. ఎస్పీ వెంట ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలసుందర్రావు, సిఐ వంశీధర్, ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు గూడూరులో ఘనంగా జరిగాయి. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎల్ఓసీలు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీతోనే అభివృద్ది సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకిచ్చే పింఛన్ను రెట్టింపు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గుర్తుపెట్టుకోవాలని ఆయన వివరించారు. పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నేను చెప్పేది ఏంటంటే, మేము అందరూ కూడా మనం ఈరోజు పనులు చేస్తున్నాం. ఎక్కలేని విధంగా సిమెంట్ రోడ్లు వేసాం, చంద్రన్న బీమా బ్రహ్మాండంగా క్లిక్ అయింది. ఇప్పుడు మన ముసలి వాళ్ళకి 2000 రూపాయలు పెన్షన్ ఈరోజు పెంచారు ఆయన. నెక్స్ట్ మంత్ ప్రతి గ్రామంలో చెప్తున్నానండి, మేము అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం. నాయకులందరూ కూడా మంది మన గవర్నమెంట్, ఇప్పుడు మన గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్,
ఒకటి రెండు మూడు తేదీల్లో ప్రతి ఊళ్ళో కూడా పండగ పెట్టుకుని అందరికి భోజనాలు పెట్టి అక్కడ మీ గ్రామంలో అయితే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ సర్పంచులు, ఎంపీడీసీలు, మా నాయకులు, టౌన్లో మున్సిపల్ కౌన్సిల్స్, వైచర్ణనగర్ ఆధ్వర్యంలో ప్రతి దగ్గర కూడా, అలాగే త్వరలో కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి చెక్కులు ఇస్తున్నాం. పోయినసారి చెక్కులు ఇవ్వకుండా మోసపోయినాం మనం. ఎందుకంటే డబ్బులు తీసుకున్నట్టు కూడా మాకు పడలేదు అని చెప్తున్నాయి. అట్లా కాకుండా డైరెక్ట్ బ్యాంక్ లో కాకుండా చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అది కూడా కొన్ని ఇవ్వాల్సినటువంటి అవి కూడా నెక్స్ట్ జన్మలను అన్ని కూడా క్లియర్ చేస్తాం. ఈరోజు వికలాంగులకు కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు వితంతువులకు కూడా 2,000 ఇస్తున్నాం, ఒంటరి మహిళకు 2,000 ఇస్తున్నాం, మత్స్యకారులకు 2,000 ఇస్తున్నాం, చెప్పులు కుట్టే వాళ్ళకి 2,000 ఇస్తున్నాం, అలాగే ఈ కళాకారులు డప్పు కళాకారులు కూడా 2,000 ఇస్తున్నాం. పెన్షన్ ని రెట్టింపు చేశాం. మళ్ళీ కూడా ఇంకా కొన్ని కార్పొరేషన్లు ఈరోజు చేసుకున్నాం. క్రిస్టియన్ కార్పొరేషన్ కొత్తగా వేశాం. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ వేశాం. దాంతో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం పేద ప్రజలకి ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పేద ప్రజలకు అండా తెలుగుదేశం జెండా అనేది మాత్రం ఆలోచించండి. దయచేసి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కానీ ఆ విధంగా నాకు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నాను. కాబట్టి వాళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనకు అప్పులు పంచిన ఆంధ్రప్రదేశ్ ని ముందుగా విభజించి ఈరోజు అమరావతిని అందమైన సుమారు నగరంగా నిర్మిస్తూ ఆయన ఎన్ని బాధలు ఉన్నా మనకు ఈరోజు 1,000 రూపాయల పెన్షన్ ని 2,000 పెంచడం కూడా జరిగింది. ఎవరో ఒక ఆయన వస్తే ఇస్తాను వచ్చేది మేము ముందే ఇస్తున్నామని చేస్తున్నాం. అందరూ కూడా ఈ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా పేద బలహీన వర్గాలకి ఎన్టీ రామారావు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి మనకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మనకు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అదేవిధంగా శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుని మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటేనే మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన మన ఎన్టీ రామారావు అంతకుముందు మన రాష్ట్రాన్ని తమిళనాడు రాష్ట్రం నుండి వేరు చేసిన తర్వాత అంతా కూడా ఆంధ్రప్రదేశ్గా ఉండింది. కానీ మనం తెలుగు వాళ్ళము కాబట్టి మనకి తెలుగుదేశం పార్టీ అనేది స్థాపిస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఆయన ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యి ప్రజలందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు రాబోయే ఎలక్షన్లో సునీల్నే ఎమ్మెల్యేగా కోరుకుంటూ సెలవు ఇచ్చింది. ఇచ్చింది కూడా మన ఎన్టీ రామారావు గారు అదేవిధంగా 2 రూపాయల బియ్యం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 2,000 రూపాయలు మన తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. గమనించి రాబోయే ఎలక్షన్లో 2019లో ప్రమాణమైన ముఖ్యమంత్రిగా ఇక్కడ పేద ప్రజల కోసం 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 200 గత ప్రభుత్వంలో 200 ఇచ్చారు. ఈరోజు 10 రెట్లు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పేద ప్రజల కోసం ఈ పేద ప్రజలే దేవుళ్ళు. ఈ పేద ప్రజలే తెలుగుదేశం పార్టీని కాపాడగలిగే శక్తి గల వాళ్ళు. వీళ్ళు ఒక సైనికుడులా పరిపాలించాలి. ఇక్కడ కేసీఆర్ ఏదేదో చెప్తున్నాడు, ఇక్కడ ఇంకొక ఆయన ఆలోచి పడుతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు తెలియగల ఆయన అది తెలివితో వాళ్ళ ఇంటి ముందు కనీసం చెప్పలేసుకుని పోయే పరిస్థితి లేదు. ఇటు మన రాయలసీమ జిల్లాలోకి వస్తే ఫ్యాక్షన్ నాయకుల పెత్తనం, నెల్లూరు జిల్లా లాంటి ఈ సీమాంధ్ర ఆంధ్రాకి వస్తే ఇక్కడ కర్నాలు మున్సిపల్ పెత్తనం. ఇవన్నీ అసలు ప్రజలకి లోకజ్ఞానం తెలియకుండా ప్రజలకి కనీసం ఎంఆర్ఓ ఆఫీసు తహసీల్దార్ ఆఫీస్ ఎక్కడుంది, అదేవిధంగా ఉన్నటువంటి మన సమస్యను ఎవరు చెప్పుకోవాలంటే ఆ రోజు ఉన్నటువంటి ఈ వివిధ ప్రాంతాల్లో పెత్తనం చేస్తున్నటువంటి అక్కడ ధరలకు లేకుంటే ఇక్కడ కర్నాలు మున్సిపల్కు అక్కడ చూస్తున్నాం. మనం ఒక డ్యామ్ కడుతుంటే
ఆ డ్యామ్ కట్టకూడదు, డ్యామ్ అడ్డం పడుతున్నాం అనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కూతురు కేసేస్తే, ఆ కేసుకి మన రాష్ట్రం నుంచి నేను రాష్ట్రాన్ని కాపాడతానన్నటువంటి పెద్ద మనుషులు ఆ కేసుకులో ఉన్నటువంటి వాళ్ళతో కూర్చొని డిన్నర్లు చేస్తారు. ఆ తర్వాత మీకు వెంటనే మహానుభావుడు అవుతాడు నెక్స్ట్ మంత్ లో. ఈయన కథానాయకుడు అయితే ఆ తర్వాత వచ్చి ఆయన మహానుభావుడు. ఈడ ఈ మధ్యలో ఆయన మహానుభావుడు అని ఎందుకన్నారంటే, వెండి తెర మీద ఆయన చేయనటువంటి పాత్ర లేదు, చూపించినటువంటి హీరోయిజం లేదు, చెప్పినటువంటి డైలాగులు లేవు. కానీ నన్ను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రజలకు నేను ఏదైనా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన కూడా దాని ప్రాథమిక విద్యను నిమ్మకూరు నుండే జరగడం చదివించడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నుండి 6 నుంచి 10వ తరగతి చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ చదివేటప్పుడే తనకి సీనియర్ ఇంటర్మీడియట్ లోనే కుటుంబ పోషణ అంతా కూడా తన నిద్రపడినప్పుడు తన కుటుంబ భారాన్ని మోస్తూ తను పాలన అమ్ముతూ తన జీవితాన్ని కొనసాగించాడు. ఆ రోజే కష్టాలనేది తెలుసుకున్న మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడే తన మేనమామ గారు కుమార్తెను వివాహం చేసుకోవడం జరిగింది, బసవ తారకమ్మను. అదేవిధంగా తన సినీ జీవితంలో మొగటు లేని మహారాజుగా వెలుగుతూ ఆయన తర్వాత 60 సంవత్సరాలు అయిన తర్వాత తన కుటుంబ బాధ్యతలన్నీ కూడా విడనాడి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు పద్మజ, పార్టీ పట్టణ మండల అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు రాజు, భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు భారతి, సుబ్బమ్మ, చెంచురామయ్య, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, చంద్రయ్య, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డిలకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధులు కొనియాడారు. గూడూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి వారు ఘన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పట్నంలోని ఆర్టీసీ డిపో ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నాయకులు అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అభిమాన సంఘం నాయకులు కట్టా మురళీకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీ రామారావు సినిమాల్లోనే కాక రాజకీయాల్లోనూ రాణించారన్నారు. పేదల గుండెల్లో స్థానం సంపాదించిన మహానుభావుడని తెలిపారు. అలాంటి నేత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లు పలువురు చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందన్నారు. అలాంటి సమయంలో పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు పొనక దంపతులకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆయన కొనియాడారు. తెలుగువారి వాడి వేడిని ప్రపంచానికి తెలియజెప్పిన మహానటుడు నటసింహ ఎన్టీఆర్ నందమూరి నటరత్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసిన తెలుగుదేశ అభిమానులకు, కార్యకర్తలకు, కౌన్సిలర్లకు అందరికీ నా వందనాలు. తెలుగుదేశం అభిమాన సంఘ ప్రెసిడెంట్లు నన్ను నిర్ణయించారు. రామారావు యొక్క మనం కులపాలు చేసుకుంటాం, భోజనాలు పెట్టుకు ఈ గాత్రం వాళ్ళ ఆశయ సాధనకు వాళ్ళు మనల్ని నడిపించిన విధానం, ఆయన క్రమశిక్షణ, ఆయన వృత్తి పట్ల గౌరవం, సదభ్యాసాలకు దగ్గరగా ఉండడం, దురభ్యాసాలకు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా మనం ఆచరణలో పెట్టిన రోజు ఆయనకి నిజమైన ఆయన ఆశ్రయ సాధనకు మనం పాటుపడిన రోజు నిజమైన న్యాయం చేశాడు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో చేసి ఒక రాజకీయ ఒరవడిని తీసుకుని వచ్చిన మహావ్యక్తి. ఆయన అందరిలో ఇక్కడ కేవలం మన పార్టీలు ఇవన్నీ నిద్రలేస్తే అవి మామూలుగా ఉంటాయి, కానీ ఆయన అభిమానం మటుకు నటులు ప్రతి ఒక్కరూ ఆయన అభిమానులని మీకు మనవి చేసుకుంటూ, ఈ విగ్రహ ప్రతిష్టలో కూడా ఆమె ఎందరో 3 MLAలు సరిగ్గా చేయిందని ఆ విషయం చెప్పుకుంటే మన చైర్మన్ ఆయన యోగాలో శిష్యుగా వెంటనే ఆమె స్పందించి ఆ రోజు 500,000 ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆమెకి ఈ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలుపు. తారక రామారావు గారు ఆ సందర్భంగా అభిమానం అంతా కలిసి ఆయన విగ్రహాన్ని దగ్గరికి వచ్చి మాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తాం. ఆయన
ఎక్కడున్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని మేమంతా ప్రార్థిస్తూ ఆయన పెట్టిన తెలుగుదేశాన్ని మేము ముందుకు నడిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అభిమానులు అందరం. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు ఎస్వి నారాయణ, తూపిలి సురేంద్ర, శ్రీనివాసులు, జనార్దన్ రావు, ప్రభాకర్, నాగరాజు, మునీంద్ర, వంశీ, గోవిందు, మణి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిల్లకూరు మండలంలోని తిక్కవరం గ్రామ ఉన్నత పాఠశాలలో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన జట్లకు ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు, సిఐ వంశీధర్, ఎస్ఐ శ్రీనివాసరావులు నగదు బహుమతులు అందజేశారు. తిక్కవరం గ్రామ ఉన్నత పాఠశాలలో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. పోటీల్లో విన్నర్స్గా కలవకుండా రన్నర్స్గా విద్యాసాగర్ జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు 25,000, 20,000, 15,000 రూపాయల నగదు బహుమతిని ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు, శిరీష, సిఐ వంశీధర్, ఎస్ఐ శ్రీనివాసరావుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని పోటీలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ రెండు ఊళ్ళకి నాకు దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే తిక్కవరం స్కూల్లో చదివేటప్పుడు మేము కలవకుండా తిప్పం మీద అక్కడ ఆ బావి దగ్గర ఆనందినేవాళ్ళం. విద్యానగర్లో నా ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా విద్యానగర్ జరిగింది. ఈ రెండు విన్నర్ రన్నర్ గెలటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇది ఈ మ్యాచ్లన్నీ చాలా చిన్నవి. ఇంకొక ఒక మంచి శుభవార్త ఏంటంటే ప్రో కబడ్డీ లీగ్ లాగానే నేను అకౌంట్ చూసే ఒక క్లయింట్ ప్రో వాలీబాల్ ఒకటి పెడుతున్నారు తొందరగా. అది బహుశా నెక్స్ట్ ఇయర్లో హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. మీరు బాగా ఇంకా ఆడండి. మీరు చూసుంటారు ప్రో కబడ్డీ లీగ్ 1లో రాహుల్ చౌదరి అంటే ఎవరో తెలియదు, కాశీలింగ్ అంటే ఈరోజు వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్నారు వాళ్ళు. మేము ఫస్ట్ మ్యాచ్కి మేము వెళ్ళాము. నేను మా మిస్సెస్ వెళ్ళినప్పుడు స్టేడియం దగ్గర వాళ్ళు హాయిగా అలా తిరిగేస్తున్నారు. వాళ్ళు మొత్తం సరదాగా మాట్లాడుతున్నారు. ఈరోజు మనం కలవాలంటేనే చాలా చాలా రికమెండేషన్స్ కావాల్సి వస్తుంది. అంత సెలబ్రిటీ స్టేటస్, మీరు కూడా బాగా టాలెంట్ ఉంది. ముఖ్యంగా సతీష్, నేను గమనిస్తున్నాను సతీష్ అనేది. సంక్రాంతి మాకు ఈ లాస్ట్ ఇయర్స్ నుంచి చాలా స్పెషల్గా ఉంటుంది. ముఖ్యంగా సార్ మీ అందరూ, అఫ్కోర్స్ సంక్రాంతి మనందరికీ పెద్ద పండుగ, బట్ ఇంట్లో అందరూ ఉంటారు, రిలేటివ్స్ కూడా ఉంటారు, వాళ్ళందరినీ వదిలేసి మా కోసం మీ అందరూ మా ట్రస్ట్లో భాగస్వామ్యులు కాబట్టి వచ్చి విజయవంతం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోండి, 10th క్లాస్కి బాగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో కిందకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది కూడా హాస్పిటాలిటీ ప్లస్ ఎడ్యుకేషన్. సొసైటీలో కావాల్సింది ఓన్లీ 2 థింగ్స్. ఒకటి ఎడ్యుకేషన్, అంటే పబ్లిక్ని పూర్తిగా విద్యావంతం చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని జీవించేట్లా చేయడం. రెండోది హాస్పిటాలిటీ, అంటే ఎవరైతే ఆరోగ్యానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి క్లియర్గా జరిగి గవర్నమెంట్ చేయాలి. యాక్చువల్గా అంటే ప్రైవేట్ వ్యక్తులు చేయడం కాదు, గవర్నమెంట్ బాధ్యత రెస్పాన్సిబిలిటీస్ చేయాలి వాళ్ళు. అంటే నేను ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఈ రెండు కనుక కరెక్ట్గా చేస్తే సొసైటీ మొత్తం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏం ప్రాబ్లమ్స్ కానీ ఏం ఉండవు. ఎప్పుడైతే విద్య వస్తుందో అక్కడ విజ్ఞానం వస్తుంది, అంటే సంస్కారం వస్తుంది. విద్యతో పాటు సంస్కారం వచ్చిన వ్యక్తే సొసైటీలో పూర్తిగా పర్ఫెక్ట్గా మానవత్వ అభివృద్ధి వ్యక్తిగా జీవిస్తాడు, అంటే సమాజానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు శ్రీనివాస గారు చూడండి, హార్డ్ వర్క్ చేశాడు, కష్టపడి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి అందరికీ సర్వీస్ చేస్తున్నారు. ఇది చాలా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత ఎటువంటి మంచి కార్యక్రమాలు మరలా మరలా ఎక్కువ చేసే ఆర్థిక స్థాయి పెరగాలని సారు, మేం శిరీశర్మ మేడం గారు కూడా అహర్నిశలు సార్ యొక్క ఆలోచనలకి అనుకూలంగా సార్ని ప్రోత్సహిస్తూ ఇంత విజయవంతం చేస్తున్నారు కాబట్టి వారికి, వాళ్ళ తండ్రి గారికి, వాళ్ళ తమ్ముడు గారికి, అందరికీ ఇంత మంచి కార్యక్రమాలు చేసేదానికి సార్కి అహర్నిశలు అండదండలు ఇచ్చేటువంటి ఎంటైర్ కుటుంబానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను నచ్చే మెచ్చే అత్యంత గొప్ప వ్యక్తుల్లో సార్ ఒకటిగా నేను గర్వంగా చెప్పుకుంటూ ఇటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చిల్లకూరు మండలం, అదే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో
తనకు మంచి అనిపించిన అన్నీ కూడా ఎవరైనా తీసుకొచ్చేసరి వాటిని కూడా చాలా గొప్ప హృదయంతో తీసుకొని చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నాకు తెలిసి పేపర్ చదివే వాళ్ళు కానీ వాట్సాప్ గ్రూపులో కానీ వాళ్ళు చేసే మంచి అంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఈ విద్యార్థి దశలో ఉన్న మీరందరికీ నేర్చుకోవాల్సింది ఏంటంటే కష్టపడి చదువుకున్న వాళ్ళు గొప్ప వ్యక్తులను చూసి అట్లాంటి గొప్ప లక్షణాలను మనం కూడా అలవర్చుకొని నలుగురికి సహాయం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరూ కూడా క్రీడాకారులు చాలా జాగ్రత్తగా ఆడారు. ముఖ్యంగా పోలీసు వారు బాగా సహకరించి ఇక్కడ మాకు ఇద్దరు మందిని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా గెలిచిన వాళ్లకు ప్రైజ్లు అనవసరం ఉన్నంత ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఓడిన వాళ్ళకి ఎలాంటి ప్రయత్నాలు పోకుండా బాధపడకుండా నెక్స్ట్ టైం ప్రయత్నం చేసేదాము, గెలిచేదానికి ప్రయత్నం చేయండి. అనంతరం ట్రస్ట్ ప్రతినిధులు శ్రీనివాసులు నాయుడు, శిరీషలను పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ఏఎంఓ అబ్దుల్ హమీద్, ట్రస్ట్ ప్రతినిధులు పిచ్చయ్య నాయుడు, రామయ్య నాయుడు, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు, పీడీలు కిషోర్ కుమార్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావుని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరులోని సాదుపేట ప్రాంతంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని సాదుపేట ప్రాంతంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు పేదల గుండెల్లో నిలిచిపోయారని, వారికి ఎన్నో పథకాలు అమలు చేశారని వివరించారు. దేవుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా ఈ సెంటర్లో మా నాయకులు, మా శ్రేయోభిలాషులు, మా కుటుంబ సభ్యులు, మా కార్యకర్త అంతా కలిసి కూడా పేదవాళ్ళకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ మహానాయకుడు గురించి ఎంత చెప్పినా అది తరిగే పరిస్థితి కాదు. మీరు ఆ మహానాయకుడు సినిమాలో గారు తెలియదు యూత్కి, కాబట్టి ఒకసారి రామారావు గారి గురించి ఆ సినిమా చూస్తే ఒరే రామారావు అంటే ఇదే ఇంత పెద్ద నాయకుడా, ఇంత మహానుడా, ఇప్పుడేదో మనం వీళ్ళని చూసి వీళ్ళు చప్పుడు కొడుతున్నాం. ఆ రోజు ఆయన నటన, ఆయన పరిస్థితి, ఆ రోజు పేదవాళ్ళకి ఏ విధంగా సాయం చేశారు, పేదవాళ్ళకి సాయం చేయాలనేటువంటి ఆలోచనను కల్పించింది నందమూరి తారక రామారావు గారు. గతంలో మన పేదవాళ్ళందరినీ కూడా ఓట్ బ్యాంక్గా వాడుకునేవాళ్ళే అప్పుడున్నటువంటి పార్టీలు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఏ విధంగా పేదవాళ్ళకి సాయం చేయాలా, పేదవాడు గుడిసెలో ఎందుకుండాలా, పేదవాడికి కూడా ఇల్లు కట్టిద్దాం, పేదవాడికి కడుపున అన్నం పెడదాం అని చెప్పి ఆ రోజే 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ముఖ్యంగా గిరిజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే ఆ మహానుభావుడు పుణ్యమే అని నేను తెలియజేస్తున్నాను. వర్ధంతి సభలు మా నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ జూనియర్, ఎన్టీఆర్ బాలయ్య బాబు, హరికృష్ణ గారు, అందరు నందమూరి కళ్యాణరామ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇప్పుడే ఇద్దరు మహిళలు చూపించారు చెయ్యి ఇట్లా ఉంది అని. పెన్షన్ వస్తాము ఇక ఎంత ఇస్తున్నారా? 1000 రూపాయలు. వర్ధంతి సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరము ఇక్కడ వర్ధంతి మాత్రం చేస్తూ ఉన్నాము, మిస్ కాకుండాను. తెలుగుదేశం పార్టీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ ఓటర్లు రామారావు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చాడు, ప్రపంచ లెవెల్ పేరు తెచ్చాడు. ఆయన గురించి మన ఎమ్మెల్యే గారు నరసింహారావు గారికి, ఇజ్రాయెల్ గారికి, రమేష్ నరసింహనాయుడు, గురవయ్య నాయుడు అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమము అన్న సునీల తరఫున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి కార్యక్రమాన్ని 3-4 వాటిలో సంబంధించినటువంటి నరసింహనాయుడు గారు, రమేష్ గారు, చంద్రమౌళి గారు, గురవయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి 22 వర్ధంతులు పూర్తి చేసుకుని 23వ వర్ధంతిని కూడా ఈ కార్యక్రమంలో మేము పేదలన్నిటిని కూడా. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు నరసింహనాయుడు, గురవయ్య నాయుడు, మోహన్, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, రమేష్, నిమ్మకాయల రవి, కౌన్సిలర్లు ఇస్రాయెల్ కుమార్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు కంకనాల పెన్షన్ నాయుడు పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసినాము. నిజంగా ఆ మహానుభావుడు గురించి తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ప్రతి పేదవాడికి 2 రూపాయల బియ్యం పెట్టింది ఏకైక వ్యక్తి ఒక్క ఎన్టీ రామారావు తప్ప భారతదేశంలో ఎక్కడ ఆ పథకాన్ని రిలీజ్ చేసింది ఎవరు లేరు. వాడిని తలుచుకుంటే మనకు ఎన్నో మంచిది. అసలు రామారావు గారు ఎన్నో పేదల గురించి ఎన్నెన్నో సమస్యల గురించి చేసిన వ్యక్తి ఒక ఎన్టీ రామారావు మాత్రమే. ఆ బాటలో నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కనుక మనము తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోవాల్సిన సమయం, పార్టీ పనిచేసే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. చిలకూరులోని దర్గా సెంటర్ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జానకిరామిరెడ్డి, సురేష్ నాయుడు, మధుసూదన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ప్రభాకర్ నారాయణ, మునిశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అమరావతి నిర్మాణం అయితేనేమి, మన పోలవరం ప్రాజెక్టు అయితేమి, పెద్ద పెద్ద జాతీయ ప్రాజెక్టులు అయితేనేమి, వీటన్నింటినీ పట్టిసేమ అయితేనేమి, ప్రతి ప్రాజెక్టుని పూర్తి చేసే దృక్పథంతోన్న మన నారా చంద్రబాబు నాయుడిని ఇప్పుడు 2019లో అఖండ విజయం చేకూర్చి మన మండలంలో మన అత్యధిక మెజార్టీ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి శ్రీ పాశం సునీల్ కుమార్ గారిని 2019లో దిగ్విజయంగా గెలిపించాలని కోరుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోతున్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా చాలా పార్టీని అదే విధంగా ఇంటిదామరా సుగుతో నడుపుతూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇంకా ముందు ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకురామారావు కోసం మూటకోళ్ళు కట్టుకొని తిరిగిన సమయం అది. అట్ట ఆయన పార్టీని స్థాపించి పార్టీని ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు మోస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఆయన మళ్ళీ ఆయన్ని 2019లో మనం గెలిపించాలని, అలాగే మన సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మన పార్టీలో చేరిన తర్వాత ఎన్నో వర్కులు చేయించి ప్రజల్లో బాగా మమేకమయ్యి అందరి మన్నలు పొందున్నాడు. ఈ తడవ మన సునీల్ కుమార్ గారిని అత్యధిక అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి నందమూరి తారక రామారావు గారి ఆశయాలను మనం నెరవేర్చుకోవాలంటే రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అంటే నాకనే కాదు చాలా మంది రామారావు పార్టీ పెట్టేటప్పుడు అయితే మాత్రం ఇది ఒక పార్టీ, ఇతను ఒక రాజకీయ నాయకుడు అనే ఉద్దేశంతో ఎవరు ముందుకు రాలి. ఆ రోజు మాకు తెలిసిన తర్వాత ఆయన ఒక సినీ యాక్టర్, సినిమాల మీద ప్రేమతో ఆ రోజు రామారావుతో మేము వెనకాల పిలకాలైనా సరే ఆయన ముందు పోతున్న ఆయన వెనకాల పరిగెత్తి ఆయన చూడాలని ఎంతో ఆశతో ఆ రోజు మేము ఉండడం జరిగింది. కానీ రాను మేము ఆయన మీద అభిమానంతో ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయనతోనే ఉంటూ ఈరోజు ఆయన తర్వాత ఉన్నటువంటి ఆయన అల్లుడు. సైదాపురంలో ఏర్పాటై ఉన్న సిఆర్ఆర్ కళాశాలలో పూర్వ విద్యార్థులందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కళాశాల అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. అనంతరం చేపట్టే సేవా కార్యక్రమాలపై వారు చర్చించుకున్నారు.
సైదాపురంలోని సిఆర్ఆర్ కళాశాలలో శుక్రవారం పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రిన్సిపల్ మురళి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు చేయూత అందించడం కోసం పూర్వ విద్యార్థుల కలయిక జరిగిందన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని వారి దృక్పథాన్ని ఆయన కొనియాడారు. ఎవరైతే మీ బ్యాచ్లో వెనుక పడి ఉన్నారో వాళ్ళు ఒకసారి మీ బ్యాచ్లో మీతో సమానంగా చదువుకొని ముందుకు వెళ్ళినటువంటి విద్యార్థుల్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి భావాన్ని ఈ సందర్భంగా మీరు ఒకసారి తెలుసు. గొప్ప స్థాయికి వెళ్ళారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఒకసారి చూసుకొని ఏదైనా తప్పులు కానీ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవాలి. ఈ తోటి విద్యార్థులు ఎలా గొప్ప వాళ్ళు అయ్యారనేటటువంటి విషయాన్ని నువ్వు ఆలోచన చేయాలి. ఆ వైపు నువ్వు అడుగులు వేసుకుంటూ నువ్వు అంత సమానంగా వెళ్ళాల్సినట్టు. ఇలాంటి పూర్వ విద్యార్థులు ఆ కలయిక జరగలేదు, ఇదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీ అందరికీ ఒక చిన్న సలహా ఇస్తున్నా, మీకు నచ్చితే దాన్ని పాటించాలి. సిఆర్ఆర్ హెల్ప్ లైన్ అని కానీ సిఆర్ఆర్ పూర్వ విద్యార్థుల సంఘం అని కానీ ఒక సంస్థగా ఏర్పడండి. మొట్టమొదటిసారిగా మీరే దీన్ని జరుపుతున్నారు కాబట్టి మీరే దీనికి ఈ సేవా సంఘానికి ఫౌండర్స్ అవుతారు. అలా మీలో ఒకరు ఒక గ్రూప్గా ఏర్పడి సిఆర్ఆర్లో చదివినటువంటి ఏ విద్యార్థినైనా కూడా మీ గ్రూప్లోకి పిలిచి ఇన్వైట్ చేసి మీరందరూ కలిసి ఏదైనా ఒక సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే దానికి కొన్ని నామ్స్ తయారు చేసుకోండి. పేద విద్యార్థులకు ఉంటే సహాయపడడం, లేదా గొప్పగా చదివినటువంటి విద్యార్థులకు ఉంటే వాళ్ళకి ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇవ్వడం, లేదా ప్రైజెస్ ఇవ్వడం, లేదా సిఆర్ఆర్ మీ చదివిన కాలేజీలో పనిచేసే స్టాఫ్కి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి సహాయపడడం. అంటే మన దగ్గర చేరే వాళ్ళు కూడా నార్మల్గా ఒక రకంగా 50 ఏళ్ళు ఉంటారు, డబ్బు ఉన్న వాళ్ళు బయట వెళ్తారు. ఓకేనా, ఒక అయ్యర్ ఫ్యామిలీ వాళ్ళు అంటే ముఖ్యంగా చెప్పాలంటే సార్ ఏమైనా అనుకోవచ్చు, డబ్బు లేకుండా కానీ రెడ్డి కానీ నాయుడు కానీ ఇక్కడ ఎవరు చదివారు? పిస్టేజ్ డౌన్ టెక్నో అంటారు. టెక్నోలో చదివితే ఈడ సరస్వతి విద్యానికేతం జరిగినా ఏమన్నా పడుచుకుంటున్నారు, పడుచుకుంటున్నారు ఏదో చుట్టుపక్కల యావరేజ్ దొరికి వాళ్ళని సాధించి 10 పాయింట్స్ తెచ్చడం చాలా కష్టంగా ఉంది. ఈసారి కూడా మొదటిసారి చెప్పాము అన్న, పోయినసారి 2 వచ్చాయి, ఈసారి 2 కాదు 3 నుంచి 5 లోపల 10 పాయింట్స్ మనకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ విధంగా మేము అందరం సమిష్టి కృషి చేస్తున్నాము, ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నాం. కానీ పాయింట్లు అయితే వస్తున్నాయి, మార్కులు అయితే తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత అందరూ గుర్తొచ్చారు. ఎందుకనంటే అదే మొక్క వాళ్ళు మొహం ఇట్లా పెట్టి కూర్చోవడం, క్లాసులు ఎలాగే పెట్టి కూర్చోవడం, అంటే మేము చెప్పేటప్పుడు బోర్డు పైన అర్థమైనా అర్థం కాకపోయినా అలా చూసిన తర్వాత గుర్తొస్తున్నారు వీళ్ళు పలానా పలానా కాదని. సో చాలా సంతోషం. ముఖ్యంగా మీలో మీకు అవునాభావ సంబంధం ఉంది, మాతో కూడా మీకు అంత రిలేషన్ ఉందని అర్థమైంది. అందుకోసం గుర్తుగా మమ్మల్ని పిలిచిన దానికి, మమ్మల్ని గుర్తుపెట్టిన దానికి ముఖ్యంగా మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. చాలా అరుదుగా లభించేటువంటి అవకాశం గురువులుగా మాకు అది. సో చదువుకొని పక్కకి వెళ్ళేటువంటి విద్యార్థులు సొసైటీలో కనబడుతున్నారు ఈ రోజుల్లో, కానీ ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం చదువుకొని ఇంటి దగ్గరకు వచ్చి, సో మీరు మాకు చెప్పున్నారు సార్ పలానా సంవత్సరంలో మీరు వచ్చి మాతో ఒకసారి ఒక రోజు స్పెండ్ చేయండి సార్ అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది. కానీ ఆల్రెడీ అంటే ఇక్కడ చదివిన వాళ్ళకి ఎక్కువ మాకు ఏంటంటే మా గురువులు ఎక్కువ మాకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి నేను కూడా దాదాపు 9 సంవత్సరాలు అంటే 2000 ఇయర్తోనే నేను స్టార్ట్ అయింది ఇక్కడ. 2008 నుంచి ప్రాబ్లమ్స్ వల్ల లాస్ట్ ఇయర్ బయట వెళ్ళాల్సి వచ్చింది. అంతేగాని ఇంకేం లేదంటే నేనే బయట వెళ్ళాను కొంచెం కొన్ని సమస్యల వల్ల, అంటే అందువల్ల ఇక్కడ ఉండలేకపోయాను. బట్ మీరందరూ ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఎక్కువ శాతం మీద అందరూ కూడా తెలిసినటువంటి విద్యలేను ఈ ప్రోగ్రామ్ పెట్టి మమ్మల్ని ప్రాధాన్యతి ఏర్పాటు చేసిన నన్ను గుర్తుపెట్టుకొని ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ బ్యాక్తో స్టార్ట్ అయినవి, ఇవి మళ్ళీ మళ్ళీ జరగాలని మీరందరూ మా సిఆర్ఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థులకు మోటివ్గా ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి అభినందించిన విషయం. అదేవిధంగా పూర్వ విద్యా సమ్మేళనం ద్వారా మీరు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కలుసుకొని మిగతా మీ మిత్రులకి తోడ్పాటు చేస్తూ ఏదైనా మంచి క్వశ్చన్స్ ఉంటే మిగతా అందరూ కూడా మీ సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటూ
అదేవిధంగా పాత రోజుల్లో కాలుష్యం ఏ విధంగా ఉంది, ఇప్పుడు కాలుష్యం ఏ విధంగా ఉంది, కాలుష్యం ఇబ్బందులు ఉన్నాయా, కాలుష్యం ఎలా ఉంది అది తెలుసుకోవాల్సిన అవసరం మీకు కూడా ఉంది. కారణం ఏంటంటే అనంతరం అధ్యాపకులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు అధ్యాపకులు భానుమూర్తి, మోహన్ రావు, మనోహర్, వరప్రసాద్, రంగయ్య, సుధాకర్, వర్మ తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని బస్టాండ్ ప్రాంతంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వర్ధంతి వేడుకల్లో నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, సుబ్రహ్మణ్యం నాయుడు, కృష్ణమ నాయుడు, మోహన్ రావు, సురేంద్ర, రమేష్ బాబు, దసయ్య నాయుడు, సురేష్, శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగంగ జలాలు తేవడం కానీ ఇవన్నీ కూడా ఒక్క ఎన్టీ రామారావు గారి టైంలోనే మనకి ఎంతో అభివృద్ధి జరిగింది. అంతకుముందు ఎక్కడ మనకి అభివృద్ధి కూడా జరగలేదు, ఏ గ్రామానికి కూడా బస్సు సౌకర్యం లేదు, కనీసం త్రాగునీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, ఈ పల్లె పల్లెకి బస్సు ఉండాలి అనేటువంటి నినాదంతో పల్లెలకు బస్సులు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ బడుగు బలహీన వర్గాల వారికి వాళ్ళకి ప్రతి కుటుంబానికి 200 ఎకరాల పొలం ఇచ్చి వాళ్ళకి జీవనాధార బావుల్లో ఇచ్చి వాళ్ళకి మోటార్లు ఇచ్చి డెవలప్ చేసిన ఘనత కూడా మన ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు. కూడు కూడా కానీ ఇప్పుడు తర్వాత వచ్చేసి ప్రతి పేదవాడు 2 రూపాయలు కిలో బియ్యం కానీ ఎండి పెట్టింది కూడా రామారావే. ఇప్పుడు మనం అసలు ఈరోజు ఇక్కడ జీవించి ఉన్నామంటే ఈ తెలుగు గంగ కాలువ అనేది కానీ లేకుంటే సైదాపురం మండలంలో 70% ప్రజలు తాగునీరు కూడా కరువయ్యేది. అటువంటి మహానుభావుణ్ణి ఈరోజు మనం స్మరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఆయన ఆశయాలకు మన నాయకుడైన ఎన్టీ రామారావు గారు ఇంత సినిమా ఫీల్డ్లో కానీ తెలుగులో కానీ అన్ని విధాలుగా మన తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం తెచ్చాడు. ఆయన మహానుభావుడు. ఆయన చెప్పుకో ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, అన్నీ కూడా చెప్పలేము. సపోజ్ మన మండలంటూ ప్రత్యేకమైన రూపం అంటూ ఉందంటే అది ఎన్టీ రామారావు గారిని చూసి ఈయనే గిష్యుడు అనుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. తద్వారా సినీ పరిశ్రమలో ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనం ఏం చేయాలనే ఆలోచనతో 1983లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద అన్నదాన కార్యక్రమం ఫ్రూట్స్ అని పంచడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ మండల స్థాయి అందరూ పాల్గొనడం జరిగింది. మన నందమూరి తారక రామారావు గారు తెలుగు వ్యాపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక నందమూరి తారక రామారావు. మన తెలుగు వారి గౌరవం పెంచారంటే అది ఒక నందమూరి తారక రామారావు గారు జరిగింది. అలాంటి యుగ పురుషుడికి ఆయన మాట్లాడేదానికి సినీ పరిశ్రమ అతను పాత్ర అతను ఉండే అన్నాడు ముందు సభలో రామును చూడలేదు. చిల్లకూరులో వెలసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో అమ్మవార్లకు మంగళసూత్రాలను బహుకరించారు. దాతగా చెన్నూరు సిద్ధారెడ్డి, సుఖవేనమ్మ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, సునంద, అర్చకులు కృష్ణప్రసాద్ స్వామి తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని లింగనపాలెం గ్రామ గిరిజన కాలనీలో గొబ్బెమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. భక్తులు పాల్గొని గొబ్బి పాటలు పాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. మొత్తం కోరుతున్నామని చెప్తున్నాం, కేజీ గారు రమ్మని చెప్తారా కోరుతున్నాం. Thank you.
సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే గోదాదేవి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సంపత్ రాజు యాదవ్ రమ వ్యవహరించారు. జయ 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 శ్రీ హరి ప్రియ రాణి శ్రీ మహాలక్ష్మి మంగళ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. చిల్లకూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి. ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, పాల్గొన్న నాయకులు. పేదల ఆశాజ్యోతి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయం. ఆర్టీసీ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి విగ్రహదాతలు, పొనకా దంపతులను కొనియాడిన ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు. వాలీబాల్ విజేతలు కలవకొండ, విద్యాసాగర్ జట్లు. తిక్కవరంలో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేసిన సిఐ వంశీధర్, ఎస్ఐ శ్రీనివాసరావు ట్రస్ట్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.